నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య మానవ సేవే మానవ సేవాని యేసుక్రీస్తు మార్గంలో నడుస్తూ ప్రతి ఏటా పేదలకు సహాయం చేస్తూ కింగ్స్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీ మానవత్వాన్ని చాటుకుంటుంది కింగ్స్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీ అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు బోయిన్పల్లిలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పేద ప్రజలకు 200 మందికి పైగా ఉచితంగా శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దుప్పట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు అనంతరం పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పేద ప్రజలకు సహాయం చేయడంలోనే గొప్ప సంతృప్తి ఉంటుందని సుధాకర్ అన్నారు ప్రస్తుత కరోనా మూడవ దశ విపత్కర పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు యేసుక్రీస్తు చూపిన మార్గంలో పయనిస్తూ పేద ప్రజలకు సేవా సహాయ కార్యక్రమాలు చేయాలని అన్నారు లోకంలో ధనికులు ఎంతమంది ఉన్నప్పటికీ సేవ చేయాలన్న దృక్పథం ఉన్న వారి సంఖ్య తక్కువే అన్నారు సమాజంలో ఉన్నత స్థితిలో ధనికంగా ఉన్నవారు పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తే పేదరికం తగ్గుతుందని అన్నారు గత 10 సంవత్సరాలుగా పేద ప్రజలకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నారని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని అన్నారు ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మినిస్ట్రీ తరఫున దాదాపు 10 సంవత్సరాల నుంచి పేదలకి మరి సన్నికారం కనుక ఇప్పుడు పంపిణీ పైన కార్యక్రమం చేస్తున్నాం మరి లోకంలో చాలామంది మరి ఉన్నవాళ్ళు ఉన్నారు కోట్లు ఉన్నారు వాళ్ళు ఉన్నారు మన గత సంవత్సరంలో మరి కరోనా టైంలో ఎంతోమంది మరి వెళ్ళిపోయారు లోకంలో మరి ఎవరు ఈ లోకంలో వచ్చిన వాళ్ళు మరి ఉట్టి చేతులతో వచ్చి ఉట్టి చేతులు వెళ్తారు కానీ కనీసం పేదవాళ్ళు ఉన్నారు కనుక ఉన్నవాళ్ళు కొద్దిగన్నా మరి వాళ్ళు కనికరించి సహాయం చేస్తే నిజంగా పేదరికం ఉండదు మనిషి స్వార్థం కనుక స్వార్థంలో మన దేశంలో ఉండటానికి కారణం ఏంటంటే మనిషి స్వార్థం నేను నా పిల్లలు బాగుండాలి మరి దేవుడు చెప్పాడు నీకు రెండు అంకెలు ఉంటే పేదవాడికి ఒకటి ఇమ్మని చెప్పారు మరి దుప్పటి లేని వాళ్ళు ఉన్నారు అన్నం లేని వాళ్ళు ఉన్నారు లోకంలో దుప్పటి మీద పడుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఉన్నవాళ్ళు ఇప్పటికైనా సరే ఎంతోమంది చూసి ఇదన్నా చూసి కొంతమంది మరి అవును మన లోకంలో ఏం తీసుకురాలో ఏం తీసుకోపోం కనుక పేదవాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని మరి దాతలు అనేక మంది ముందుకు వస్తే నిజంగా మన దేశం ఎంతో బాగుపడుతుంది పేదవాళ్ళు అనే వాళ్ళు ఉండరు కనికరించాలి వాళ్ళని ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంతమంది ఇంతలో కనపడి అంతలో మాయమైపోతున్నారు మనుషులు ఇట్లా ఉండి అట్లా మాయమైపోతున్నారు కనుక ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తే దేవుడు ఖచ్చితంగా కనికరిస్తారు దేవుడు దయ ఉన్నోళ్ళే మరి ఉన్నారు ఇంకా రకరకాల వైరస్లు వస్తున్నాయి మనిషి మరి ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో అన్నిటి గ్యారంటీ ఉంది కానీ మనిషి గ్యారంటీ లేదు కనుక మరి పేదలను కనికరిస్తే దేవుడు వారికి చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారం చేస్తాడు వారిని కాపాడుతాడు కనుక ఖచ్చితంగా ఇట్లాంటి మేము ఇక్కడ అనాథ పిల్లలు ఉన్నారు గుడ్డి వాళ్ళు ఉన్నారు మరి విధంతులు ఉన్నారు ప్రతి సంవత్సరం ఒక 200 మందికి మేము
कार्यक्रम अन्नदान वस्त्रदान अंटक गोपदे मैं अन्नदान वस्त्रदान करी उम्मीद मुझकोचि निजा अवन मरी लोक मैं सहाय चेलने दातल मुंक मैं रावल को मन देश में इंका अनेक मंदी मरी रकर वैरस बाधपड़ी अंदर जाग्रत उ मरी करोना मन ने पाठ पाटी सोशल डिस्टेंस मेंटेन चेयला मास्क धरी शुभ्रता पाटी अंदर इधिता इंका रान दिन चला वस्ते काग्रत उठे मैं को मंद सेवर मैं इंका करोना पोईंट विचल तिगत अलाक जाग्रत मास्क धरी सोशल डिस्टेंस मैं चत कवी शुभ्रता पाटिस्ते मन अंदर बहुत मन देश बहुत मन बहुत इलांट वाल मन अंदर कनकरी मंचदी को थैंक यू अपडेट्स मरी अपडेट्स कोसम चूस्तुन्नारु 24 న్యూస్.